హామీలు నెరవేర్చాలంటూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది. తంగలపల్లి మండల కేంద్రంలో 28వ రోజు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు యథావిధంగా సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చాలి చాలని జీతాల కొరకు అయ్యా కేసీఆర్ కేటీఆర్ గారు మా స్పందన మా బాధలు మీకు వినబడతలేవా, మా ఆరోగ్యం మా కడుపు కోతలు మీకు వినబడతలేవా, మా మొర మీకు వినబడతలేదా, ఎందుకొరకు ఇంత మా పట్ల కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఈరోజు చూస్తుంటే వర్షాకాలాలు శివాలు వరలు వరదలు వానలు కొట్టుకుపోయి ఇళ్ళు కూలిపోయి ఊర్లు జామై పందులు కుక్కలు చచ్చిపోయి ఊర్లంతా దుర్వాసన లేసి కంపు కొడుతూ విసర్జనాలు వస్తున్నాయి. కార్మికులు పనిచేయకపోతే గ్రామ ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇప్పటి వరకు సమ్మె యథావిధంగా జరుగుతుంటే జేసీ వారు రమ్మని పిలిపించుకుంటూ ఇంత నిర్లక్ష్యం చేయడం ఇది సరికాదు. ఈరోజు చూస్తుంటే నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మరి ప్రజలు కార్మికులు 8500 వేతనంతో ఈరోజు ఎట్లా జీవించమంటున్నావు? ఈరోజు జ్వరాలు వస్తే హాస్పిటల్కి పోతే 500 ఫీజు ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఏ రోజైనా ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా మరి 2 లక్షల 3 లక్షల బీమా ఉన్నదా? లేదు. మరి ఏదైనా అనారోగ్యానికి గురైతే 5 లక్షల 2 లక్షల బీమా ఉన్నదా? లేదు. అంటే కార్మికులు అంటే కంత చిన్న చూపు చూసుడు, ఇది సరికాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. మీరు ప్రకటించే వరకు జేఎస్తోని మాట్లాడి ప్రకటించే వరకు ఈ ఉద్యమం ఇప్పటి వరకు కూడా ఆగదని మేము హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.